ఆరోగ్య రంగంలో నూతన పోకడలను ఒకచోట చేర్చి క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల నైపుణ్యాన్ని పెంపొందించే అకాడమీ ఆఫ్ క్లినీషియన్స్ తొలి సదస్సుకు రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక అయింది. ప్రాథమిక ఆరోగ్య రంగంలో వైద్యుల నైపుణ్యాన్ని వృద్ధి చేయడం, మెళకువలు నేర్పటమే ప్రధాన ధ్యేయంగా అకాడమీ ఆఫ్ క్లినీషియన్స్ ఏర్పడింది. ఫిల్మ్ సిటీలో జరిగిన ఆ సదస్సుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ చోట్ల పనిచేస్తున్న ఫిజీషియన్స్, వైద్య విద్యార్థులు ఆ సదస్సుకు హాజరయ్యారు. కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రోగులకు సేవ చేస్తున్న వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో వస్తున్న మార్పులను బోధించడమే సదస్సు ముఖ్య ఉద్దేశమని ప్రముఖ వైద్యులు, క్లినీషియన్స్ వ్యవస్థాపకులు జగదీష్ కుమార్ తెలిపారు. కోవిడ్ వల్ల చాలా మంది వైద్యులు, వైద్య విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోలేదని, క్లినికల్ పరిజ్ఞానం పొందలేని వారికి అకాడమీ ఆఫ్ క్లినీషియన్స్ సహకరిస్తుందన్నారు. అకాడమీ ఆఫ్ క్లినీషియన్స్ అనేది ఒక కొత్తగా మేము తయారు చేసిన ఒక సంస్థ. దీనిలో మా ఇంటెన్షన్ ఏంటంటే ఒక ప్రైమరీ కేర్ ఫిజీషియన్స్ని స్ట్రెంగ్తనింగ్ చేయడం కోసం క్లినికల్ అప్రోచ్ అనేది ఒక కాన్సెప్ట్తో డిజైన్ చేశాము. అకాడమీ ఆఫ్ క్లినీషియన్స్ .com అనే ఒక వెబ్సైట్ ఫర్ ద స్టూడెంట్స్, ఫర్ ద డాక్టర్స్. ద ప్రైమ్ ఎయిమ్ అకాడమీ ఆఫ్ క్లినీషియన్స్ ఏంటంటే మన పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ గురించి, వాళ్ళ క్లినికల్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎస్పెషలీ డయాబెటీస్ అనేది ఇప్పుడు హెల్త్ కేర్ సునామీలాగా ఉంది. చాలామందికి తక్కువ ఏజ్లో డయాబెటీస్ వస్తుంది. సో మా అకాడమీ ఆఫ్ క్లినీషియన్స్ ఆల్సో విల్ డూ ఫోకస్డ్ వర్క్షాప్స్ ఆన్ డయాబెటీస్, డయాబెటిక్ ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు డాక్టర్స్ కూడా లీగల్ నాలెడ్జ్ ఎంతైనా అవసరం, ఎందుకంటే మెడికో లీగల్ కేసెస్ డే ఇన్ అండ్ డే అవుట్ మనకి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. రెగ్యులర్గా ఈ క్రైమ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ప్లస్ అగ్రెసివ్గా ఉన్న డాక్టర్ మీద పేషెంట్ కంప్లైంట్ చేస్తారు, అగ్రెసివ్గా ఉన్న పేషెంట్ మీద డాక్టర్ కంప్లైంట్ చేస్తుంటారు. అటువంటివి కూడా మనం ఎట్లా డీల్ చేయాలి అనేది కూడా ఎన్లైటన్ చేసే అవసరం అయితే ఎంతైనా ఉంది.